నాలుగు సంవత్సరాలు ఆరు నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ బయటికి తీసుకొచ్చినందుకు ప్రజల తరపున నిరంతరం పోరాడినందుకు దొంగ కేసు బనాయించి ఈ రోజుతో 28 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ లో పెడతాం జరుగుతుంది పోలవరం గురించి మాట్లాడినందుకే ఈ రోజు ఆయన జుడిషియల్ రిమాండ్ పంపించారు నిరుద్యోగ యువతి యువకులకి పరిశ్రమలు తీసుకురండి అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ పంపించారు ఆంధ్ర రాష్ట్రానికి జలాలు కోసం మీరు పోరాడండి అని అడిగినందుకే జుడిషియల్ రిమాండ్ పంపించారు వాళ్ళు చేస్తున్న అవినీతి ఇసుక మద్యం మైన్స్ ఈ అన్నిటిపైన అడిగినందుకే ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది ఆయన అరెస్ట్ చేసే ముందల 3000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం అన్నారు దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు ఇప్పుడు నిన్న కోట్లో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈ రోజు ఆయన్ని జుడిషియల్ రిమాండ్ కి పంపిస్తాం జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సైబరాబాద్ అని తెలంగాణలో చెప్పుకుంటున్నారంటే దానికి కారణం దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ప్రైవేట్ ప్రభుత్వాల ఉద్యోగాలు వచ్చినంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించారు నేను మళ్ళీ చెప్తున్నా జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్ న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్ న్యాయం మన మా వైపు ఎప్పుడు నిలబడుతుంది 1992 లో ఆనాడు కుటుంబం కోసం పరిశ్రమ కూడా స్థాపించి తల్లి గానిండి బ్రహ్మని గానిండి నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛనంగా మేము ప్రకటించాం మాకున్న ప్రతి ఎకరం ప్రతి గజం ప్రతి రూపాయి ప్రజల ముందల పెట్టాం దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం ఆనాడే ఆఫర్ ఇచ్చా దీనికన్నా ఒక్క రూపాయి మాకు మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు గతంలో షెల్ కంపెనీలు అన్నారు అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఉన్న పార్టీ క్రమశిక్షణ ఉన్న పార్టీ ఆనాడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక పద్ధతి ప్రకారం మేము నడిచాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి జగన్ రోడ్లపైన తిరిగేవాడా పాదయాత్ర చేసేవాడా అని ఆలోచించమంటున్నా ఎస్ 2014లో మేము సభ్యత్వం చేశాం 2016లో సభ్యత్వం చేశాం 2018లో కూడా మేము సభ్యత్వం చేశాం అదేవిధంగా 2022 ఏప్రిల్లో కూడా మేము సభ్యత్వం చేశాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము 100 రూపాయలు మా అకౌంట్లు పార్టీ అకౌంట్లు చూడండి 2014 నవంబర్ డిసెంబర్ జనవరి 2016 నవంబర్ డిసెంబర్ జనవరి 2018 నవంబర్ డిసెంబర్ జనవరి 2022 కోవిడ్ వల్ల మా సభ్యత్వం లేట్ అయింది ఏప్రిల్ మాసంలో తీసుకుంటే అకౌంట్లో తీసుకుంటే దాంట్లో క్లియర్గా దాదాపు 1300 బ్రాంచుల్లో మా కార్యకర్తలు చెమటోర్చి గడప గడపకెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందించి 100 రూపాయల రుసుము తీసుకుని ఆ అకౌంట్లో ఆ బ్రాంచుల్లో
డిపాజిట్ చేస్తాం జరిగింది ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్ కూడా వస్తాం జరిగింది ఆనాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేయరు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరు ప్రజలు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కొవ్వొత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డుపై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు ఈ రోజు విజయవాడలో నేను బయలుదేరి అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు ఎందుకే మీకు అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకులన్న ఆ పసుపు జన్న అన్న మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా ఇంతే కాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ లో 41 ఇస్తామని ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు ఏన ఆధారాలు ఉంటే 41 నోటీస్ ఇచ్చి పిలుస్తాం దయచేసి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచించాల మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్లో తెలుగోలు వరదల వల్ల ఇరుక్కుపోతే ప్రత్యేక విమానం సొంత డబ్బులతో వేసి అక్కడ ఒకటే ఒకటి అడిగేవారు తెలుగోలు వస్తే ఫ్లైట్ ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అంతేకాదు ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం కాదు ఆనాడు బాగా గుర్తు నాని అన్న బస్సులు కూడా వేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి వ్యక్తిని ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అది ఆంధ్ర రాష్ట్రం ప్రజల పట్ల మా పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఈరోజు కూడా ములాఖాత్ అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే నీ పోరాటం ఆపద్దు కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈరోజు కూడా ఆయన చెప్పారు 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం గెలుస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మా నాయకుడు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ నాడు తప్పు చేయలేదు గతంలోనే నేను చెప్పా లోకేష్ గారు నేను ఒక్క పరపాటు చేసినా ఒక్క తప్పు చేసినా నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది మా తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను న్యాయ పోరాటం మేము చేస్తున్నాం ఈ రోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు మండేకి పెట్టారు 17A పైన కూడా మేము సుప్రీంకోర్టులో ఇప్పటికీ వాదనలు వినిపించాం అది కూడా మండే మళ్ళీ హియరింగ్కి వస్తుంది ఈ లోపల ఎట్లాగో మేము మా దీక్షలు కొనసాగిస్తాం అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము పిలిపించాం రేపు సాయంత్రం 7 ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఇంటి ముందరికి వచ్చి కొవ్వొత్తు కానివ్వండి కాగడాలు కానివ్వండి లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి
చంద్రబాబు నాయుడు గారికి సంకేబం దల్పాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం సార్ ముందు 370 కోట్ల అన్నారు మళ్ళీ ఇంకా 27 కోట్ల వచ్చి ఆగింది తప్పు బ్రదర్ 3000 కోట్ల అన్నారు తర్వాత 370 కోట్ల అన్నారు ఇప్పుడు 25 27 కోట్ల అంటున్నారు ఇంకో వారం పోతే 0 0 ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు ఎందుకంటే మే ఏనాడు అవినీతి చేయలేదు చేయాల్సిన అవసరం మాకు లేదు నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి గాని 2013 నుంచి బ్రహ్మని గాని ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము కష్టపడి ఖర్చు పెట్టాం అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఏం క్వశ్చన్ సార్ మా తల్లి ముఖ్యమంత్రి గారి కూతురు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కూతురు ముఖ్యమంత్రి గారి భార్య ఏ నాడైనా బయటికి వచ్చారా ప్రమాణ స్వీకారం తప్ప ఏ కార్యక్రమానికైనా మా తల్లి హాజరైందండి ఈ రోజు కుటుంబం మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చింది ఈ వైకాపా ప్రభుత్వం ఈ పిచ్చి జగన్ మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం సార్ ఎలక్షన్ ఫండ్స్ అన్ని కూడా సార్ సార్ yes దాదాపు 3 వారాలు నేను ఢిల్లీలో ఉన్నాను ఎంపీలందరూ నాయకత్వంతో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లందర్ని కలిసాం వాళ్ళు ఒకటే చెప్తున్నారు తప్పు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానే కాదు ఆయన అనేక దశాబ్దాలుగా మేమందరం చూసాం దాదాపు 4.5 దశాబ్దాలుగా మేము చూసాం తప్పు చేసే వ్యక్తి ఆయన కానే కాదు కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి వస్తారని వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చెప్తాం జరిగింది ఒక్క నిమిషం మేమేనాడు తప్పు చేయలేదు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఇది మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్ అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నంబర్ వన్ నంబర్ టూ మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ చేసి ప్రతి మహానాడులో కూడా మీరు ఫాలో అయ్యారు లేరో కానీ ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం ప్రతి మహానాడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం అది మాకున్న చిత్తశుద్ధి ఇంకా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అడుగుతున్నా 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఆధారాలు బయటపెట్టండి ఎవరిచ్చారు ఈ డబ్బులు మీరు ఆధారాలు కూడా బయటపెట్టండి మమ్మల్ని అడిగారే ఇప్పుడు మీరు కూడా బయటపెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక ఆప్టిమిస్ట్ నిరంతరం ప్రజలకి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు కూడా కుటుంబం పరంగా వెళ్ళిన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుంది కృష్ణా జలాల్ని ఈ ప్రభుత్వం ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అనే బాధ ఆయన వ్యక్తం చేశారు ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఉద్యోగాలు ఉపాధిలు లేవు పోలవరం పనులు ఆగిపోయినాయి రాజధాని లేని అనాది రాష్ట్రంగా మనం మారిపోతున్నాం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అప్పులు జరుగుతున్నాయి ఇంకా మన భవిష్యత్ ఏంటని ఇప్పుడు ఈరోజు కూడా ఆయన బాధ వ్యక్తం చేశారు అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 28 రోజులు ఆయన కట్టేశారు అనుకుంటున్నారు కానీ మనసులో మటుకు బాధ ఎవరు కట్టారు టీడీపీ జనసేన సమన్వయంతో ప్రణాళిక చేసిన కొంతమంది టీడీపీ సభ్యులు కమిటీగా ఏర్పడి ముందుకు ఎలా వెళ్ళబోతోంది కార్యాచరణ ఏంటి
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురుదాడి మొదలైంది ప్రతిపక్షంగా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కలిసిపోతుంది ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు ఏదైనా ఉంటే సాక్ష్యాలు ఇచ్చారు మన కడన ఎపిసోడ్ అయ్యా వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒక్కసారి పోలీసులు లేకుండా రమ్మనని ప్రజలే తన్నేదట్టున్నారు కొందికడ ఆల్మోస్ట్ తన్నారు అది వాళ్ళ పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గానిండి అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు గానిండి ప్రజల తరపున పోరాడినందుకు ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు నోటీసులు జారీ చేస్తున్నారు దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయలా ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించలా ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు మేము మంత్రులుగా పనిచేసాను క్యాబినెట్లో ఎస్ గర్వంగా చెప్తున్నా నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశా యావరేజ్ స్పీడ్ 55 నిమిషాల్లో క్లియర్ చేశా ఎందుకు ముఖ్యమంత్రి ఆయన మమ్మల్ని వాయించేవాడు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేలి చెప్పాడు ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు క్లియర్ చేయండి స్పీడ్గా ఉండండి ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు సో సిఐడి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు ఇంకా ఆయన దగ్గర చెప్తారు లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు సున్నా అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు అలాంటి పరిస్థితి